iNews నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ గా యాక్షన్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో తాజాగా నిన్న మరో 6 ఆసుపత్రుల కోవిడ్ లైసెన్స్ ను రద్దు చేసింది. ఈ ఆసుపత్రుల్లో హైదరాబాద్ లోని కిమ్స్ ఆసుపత్రి కూడా ఉంది. ఈ నేపథ్యంలో కిమ్స్ అధినేత భాస్కర్ రావు హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ను కలిశారు. లైసెన్స్ కోసం డిహెచ్ కార్యాలయానికి వెళ్లిన కిమ్స్ అధినేత శ్రీనివాసరావుతో చర్చలు జరిపారు. అయితే కిమ్స్ ఆసుపత్రి వినతిని డిహెచ్ శ్రీనివాసరావు తిరస్కరించారు. నిబంధనలు ఉల్లంఘించినందుకు కోవిడ్ లైసెన్స్ ను రద్దు చేశారు. రైట్, దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి ప్రైవేట్ హాస్పిటల్స్ తీవ్రంగా బిల్లులు వేస్తూ పేదల నుంచి లక్షలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కి రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఫిర్యాదులు వచ్చాయి. ఫిర్యాదులు వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడము, అదేవిధంగా స్పెషల్ టీంలను ఏర్పాటు చేసి ఏ హాస్పిటల్స్ మీద అయితే ఫిర్యాదులు వచ్చాయో హాస్పిటల్కు సంబంధించినటువంటి నిబంధనలు అన్నింటినీ కూడా విచారణ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 22 హాస్పిటల్స్ కు సంబంధించినటువంటి లైసెన్స్లను, కోవిడ్ ట్రీట్మెంట్ ఇవ్వకుండా లైసెన్స్లను రద్దు చేశారు. అందులో కిమ్స్ కు సంబంధించినటువంటి హాస్పిటల్ కూడా ఉంది. దానిలో భాగంగా లైసెన్స్ రద్దు చేసిన తర్వాత వివరణ కూడా, నిబంధనలు ఉల్లంఘించడానికి వివరణ కూడా ఇవ్వాలని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నోటీసులు జారీ చేయడంతో ఈ రోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కి స్వయంగా కిమ్స్ ఎండి భాస్కర్ రావు వచ్చి వివరణ ఇచ్చారు. వివరణ అనంతరం ఆయన కోవిడ్ కి సంబంధించినటువంటి ట్రీట్మెంట్ పునరుద్ధరించాలన్న అనుమతికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కి ఇచ్చారు. కానీ వెంటనే డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఏదైతే విజ్ఞప్తి ఉందో ఆ విజ్ఞప్తిని తిరస్కరించారు. కోవిడ్ ట్రీట్మెంట్ కు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది, నిబంధనలు ఉల్లంఘిస్తే ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు చేపడతామని చెప్పినటువంటి నేపథ్యంలో ఒకసారి తప్పు చేసినటువంటి హాస్పిటల్స్ కు మళ్ళీ లైసెన్స్ తిరిగి ఓపెన్ చేసేటువంటి అవకాశాలు లేవన్నట్లు తిరస్కరించినట్లు కూడా మనకు సమాచారం అంతా ఉంది. దీంతో కిమ్స్ ఎండి భాస్కర్ రావు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి వెను జరిగినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక ఈ 22 హాస్పిటల్స్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 110కి పై చిలుకు హాస్పిటల్స్ కి షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చారు. వాళ్ళంతా కూడా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఒకరొకరుగా డిహెచ్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ ఆఫీస్ కి హాస్పిటల్ కు సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, హాస్పిటల్ మేనేజ్మెంట్ కావచ్చు, వచ్చి వివరణ ఇస్తున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. రైట్ శేఖర్, థ్యాంక్ యూ.